ना। मामा यम्मा వచ్చినారు మాట్లాడారు మీరు వస్తారు ఏముంది ఒక్క ఓట అర ఓట అనుకోవాలి కొడుకు కోడలు ఇద్దరు పిలిచి చేయించాలి నేను 22వ డివిజన్ నందు కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నానంటే అది నాకు ఈ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీవరెడ్డి గారు ఇచ్చిన అవకాశం అది నేను చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన చూసి ఈ అబ్బాయి కష్టపడుతున్నాడు అబ్బాయిని ఏదో విధంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నాకు కార్పొరేటర్ గా అవకాశం ఇచ్చాడు ఆయన ముఖ్యంగా ధన్యవాదాలు అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి నేను ఈ డివిజన్ నందు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైతే అందలేదో వాళ్ళందరికీ అందిస్తూ నా వంతు సహకారంగా నేను సొంత నిధులతోటి ప్రత్యేకంగా మంచినీళ్లు తోలుతూ ఉన్నాను కరోనా టైంలో ప్రతి ఇంటికి వెళ్లాను ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఇంటికి డోర్ తట్టి నేనేదో వాల్యుబుల్ వస్తువు వాళ్ళకి ఇవ్వలేదు కానీ పోయి కనిపించి ఏదో ఒక 4-5 రోజులకు వారానికి సరిపడ కూరగాయలు మాత్రం ఇచ్చి వచ్చా కానీ అది నేను చెప్పుకోవటం లేదు కానీ ఆ సమయంలో ప్రాణాలకు భయపడి మిగతా వ్యక్తులు ఎవరు బయటకు రాలేదు నేను ప్రాణాలను లెక్క చేయకుండా బయటకు వచ్చి ప్రతి ఇంటికి పోయి పలకరించి వచ్చాను ఆ ఒక్క విశ్వాసం నా మీద చాలా మంది జనాలు ఉంచుకొని ఉన్నారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతి నిమిషం హైడ్రోక్లోరోక్వైన్ పిచికారి చేస్తూ డివిజన్ మొత్తం ఏ విధంగా ఇబ్బందులు లేకుండా ఎవరికైనా కరోనా వస్తే ఆ ఇంటికి పలకరించి మాట్లాడి వాళ్ళతో ధైర్యం చెప్పి వచ్చాను తప్పితే నేను భయపడలేదు ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వరమో ఇంకో వరమో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉందంటే వరాలు జల్లు కురిపిస్తున్నాడో పబ్లిక్ లో చూస్తున్నారు అదేవిధంగా ఈ డివిజన్ లో కూడా నా మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అభిమానంతో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకంతో నేను కార్పొరేటర్ పోటీ చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ డివిజన్ ప్రజలందరికీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని డివిజన్ ప్రజలను కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను డివిజన్ ప్రజలారా నన్ను ఆశీర్వదించండి నేను ఎప్పుడూ మీ ఇంటి బిడ్డను మీ ఇంట్లో ఏ విధంగా ఉంటానో అదే విధంగా సేవ చేస్తూ ఉంటాను నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి ప్రత్యేకంగా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను కంటిన్యూగా సర్వీస్ చేస్తూనే ఉన్నాను నాకు సాయం చేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు 22వ వార్డులో మూలే విజయభాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది ఈ బత్తసల్ నగర్ ఏరియాలో ఈరోజు వారి తరఫున మేము ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చాము మనందరికీ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ఈరోజు చాలా వార్డులు ఏకగ్రీవం అవ్వడం కూడా జరిగింది అలాగే 22వ వార్డులో ముఖ్యంగా వస్తే విజయభాస్కర్ రెడ్డి గత 4-5 సంవత్సరాల నుండి ఇక్కడే పనిచేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండు వాళ్ళకి వాళ్ళ అవసరాలకి అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి అలాంటి యువకుడిని మనకు అందుబాటులో ఉండే వ్యక్తిని మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి 22వ వార్డు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు 15వ తేదీ జరగబోయే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుపై నోటేసి అత్యధిక మెజార్టీతో విజయభాస్కర్ రెడ్డిని గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా